అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను బాపయ్య. రాష్ట్రమంతా వర్షాలతో చల్లగా ఉంటే ఒంగోలులో మాత్రం వాతావరణం వేడెక్కిపోతుంది. ఏంటి, వెదర్ రిపోర్ట్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? నో, ఇది 100కి 200% పొలిటికల్ రిపోర్ట్. డి అంటే డి అంటున్నారు బాలినేని దామచర్ల. ఒంగోలు నాది అంటే నాది అన్నట్టుగా పోరాటం చేస్తున్నారు. ఇద్దరికి మధ్యలో మంచినీళ్లు పోసినా సరే పెట్రోల్లా మండుతోంది. ఇద్దరికీ అసలు ఏమాత్రం సరిపడడం లేదు. అయితే ఒంగోలుని ఎవరు ఆధీనం చేసుకుంటారు అనేది తప్పకుండా ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. కానీ అసలు వీటి మీద మీరేమనుకుంటున్నారు? దామచర్లది పైచే అవుతుందా లేదా బాలినేనిది పైచే అవుతుందా? ఇద్దరిది పెద్ద ఫ్యామిలీనే, మరి విజయం ఎవరిదవుతుంది రాబోయే రోజుల్లో? అసలు ఇప్పుడు పొలిటికల్ సీజన్ కూడా కాదు, ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు పనుల్లో వాళ్ళున్నారు. కానీ మిగతా జిల్లాల కన్నా భిన్నంగా ఒంగోలులో, అందులోనూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వాతావరణం వేడిగా మారడానికి కారణాలు ఏంటి? వీటిపైన మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అయితే వీటన్నిటి గురించి నేను తప్పకుండా మీకు వివరణిస్తాను. ప్రస్తుతం చూస్తే ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డికి, దామచర్ల జనార్దన్కి అస్సలు సరిపడడం లేదు. మామూలుగా చూస్తే 2014 ఎన్నిక సమయంలో వైసీపీ రాష్ట్రంలో ఓడిపోయాక దాదాపు 4 ఏళ్ల పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్కే పరిమితమయ్యారు. మళ్ళా 2019 ఎలక్షన్ల సమయానికే ఆయన హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. అంటే మధ్య మధ్యలో చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళటమే తప్ప ఒంగోలులో తిష్టవేసి పనిచేసిందైతే, వైసీపీ కోసం పనిచేసిందైతే ఆయనకు అనిపించలేదు. చక్రమంతా ఆయన హైదరాబాద్ నుంచే తిప్పారు. కార్యకర్తల మీద చెయ్యేస్తే ఒప్పుకోనని అంటున్నారు ప్రస్తుతం కూడా. అప్పుడు కూడా కార్యకర్తల్ని జాగ్రత్తగానే కాపాడుకున్నారు. ఇక చూసుకుంటే అటు దామచర్ల కావచ్చు, ఇటు బాలినేని కావచ్చు, ఇద్దరూ పెద్ద ఫ్యామిలీసే. సో ఇద్దరికి పొలిటికల్గా మంచి సర్కిల్ ఉంది ప్రకాశం జిల్లాలో. అలాగే ఒంగోలులో మాత్రం గట్టి పట్టు సాధించాలని, ఒకరి మీద ఒకరు పైచేయి సాధించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2024 ఎలక్షన్ల సమయం కూడా అదే జరిగింది. బాలినేని వర్గానికి, అటు దామచర్ల వర్గానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా అన్నట్టుగా మారింది పరిస్థితి. ఆ సమయంలో దామచర్ల వర్గం పైన బాలినేని వర్గం దాడి చేస్తే, అదును చూసి బాలినేని వర్గం మీద దామచర్ల వర్గం కూడా దాడి చేసేది. అంటే ఒకరి మీద ఒకళ్ళు ఎప్పుడు దొరుకుతారా అన్నట్టుగా ఎదురు చూసి మరీ మాటు వేసి దాడి చేసేవాళ్ళు. సో ఎలక్షన్ అయితే అయిపోయింది. చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్కే పరిమితమయ్యారు. నెల రోజుల తర్వాత ఆయన ఈ మధ్య ఒంగోలుకు తిరిగి వచ్చారు. ఎప్పుడైతే ఆయన ఒంగోలులో అడుగు పెట్టారో, బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులంతా ఆయనకి ఘనంగా స్వాగతం పలికారు. కానీ ఈలోగానే ఆయనకి అటాక్ మొదలైంది. అంటే ఆయన అనుచరుల మీద దాడి జరిగింది. ఈ క్రమంలో ఆయన ఏం చేశారంటే, నా అనుచరుల మీద చెయ్యేస్తే నా మీద చెయ్యేసినట్టే, అసలు నా అనుచరుల మీద దాడి చేసేంత ధైర్యం ఎవరికొచ్చింది అని అంటూ ఆయన రెచ్చిపోయారు. పైగా ఒంగోలులో ఆయనది, ఆయన కుమారుడిది ఇద్దరిది ఫ్లెక్సీలు పెట్టించి ఒంగోలు నుంచి పారిపోయారు అని చెప్తూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని, ఇది అవమానకరమైన విషయమని బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. అలాగే ఆయన గతంలో 2024 ఎలక్షన్ల సమయంలో ఏం చెప్పారంటే, నాకు ఇది ఆఖరి ఎలక్షన్, గెలిపించండి అని చెప్పేసి అడిగారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంత అవమానం చేసిన తర్వాత దానిని ఆఖరి ఎలక్షన్ అనే పదం మీద నేను ఎందుకు నిలబడాలి, ఖచ్చితంగా నేను పాలిటిక్స్లోనే ఉంటాను, యాక్టివ్గానే ఉంటాను, మళ్ళీ పోటీ చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు. సో ఇప్పుడు చూస్తే మళ్ళీ ఈరోజు ఫ్రెష్గా దామచర్ల జనార్దన్ ప్రెస్ మీట్ పెట్టారు. మీ అవినీతి చిట్టా మొత్తం మా దగ్గర ఉంది, ఎప్పుడైతే మీరు ఇలాగా రెచ్చిపోవడం మొదలుపెట్టారో కొవ్వు కరగదీస్తాను, కొవ్వు లాగేస్తాను బయటికి, ఇలాంటి కొంచెం పరుషమైన పదాలని దామచర్ల వాడారు. సో ఎప్పుడైతే ఆయన ఇలా వాడారో మళ్ళీ వెంటనే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఇక్కడే ఉంటాను, అధికారం మీ చేతిలో ఉంది, మంత్రులు కూడా మీ వాళ్లే అందరూ. సో అటు పవన్ కళ్యాణ్ కావచ్చు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇటు చంద్రబాబు కావచ్చు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రులు కూడా ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నారు, మరి మీకు చేతనైంది చేయండి, నేను ఏ అవినీతి చేశానో మొత్తం అవినీతి అంతా బయటకు తీయండి అని చెప్పేసి అంటున్నారు.
కానీ నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలా అనడం చూస్తే ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. ఆయన ఏ ధైర్యంతో ఇలా అన్నారా అని చెప్పేసి ఆలోచింపజేసే పనిగా మారింది ప్రస్తుతం. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుల మీద అనేక భూ కబ్జాల విషయంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గత ప్రభుత్వం కూడా ఆయన మీద కక్షగట్టే వాళ్లకి సంబంధించిన వివరాలు బయట పెట్టించింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం ఆయనే కదిలించి మీ దగ్గర అధికారం ఉంది, సో మీకు దమ్ముంటే నా మీద అవినీతి ఆరోపణలు బయట పెట్టండి, సో మీరు నా అవినీతిని నిరూపించండి అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మాత్రం కొంత విస్మయానికి గురి చేస్తుంది. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ ఆలోచనతోటి ఈ సవాళ్లు విసురుతున్నారా, ఆయన భవిష్యత్తు ప్రణాళిక ఏంటా అన్నది క్వశ్చన్ మార్క్గా మారింది, పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యర్థి అయిన దామచర్ల జనార్దనతో పడ్డం లేదు, అస్సలు సరిపడ్డం లేదు అని అనుకుంటే పర్వాలేదు. ఎందుకంటే దామచర్ల జనార్దన్ చూస్తే తెలుగుదేశం పార్టీ అయినా, ఈయన చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇద్దరికీ ఉప్పు నిప్పు లాంటిదే కాబట్టి ఏమోలే అనుకోవచ్చు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి సొంతింట్లోనే పోరు కూడా ఉంది, వేరు కుంపటి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇంక మాటలో చెప్పాలంటే ఆయనకి నెత్తి మీద కుంపటిలాగా ఉందని చెప్పొచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రస్తుతం ఒంగోలులో 2024 ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అస్సలు సరిపడడం లేదనే టాక్ కూడా నడుస్తుంది. ఒకవేళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కనుక జిల్లా ఇన్ఛార్జి, అంటే ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి పదవి కనుక కట్టబెడితే ఈయన భవిష్యత్తు ప్రణాళికల్ని రచించుకుంటారు ఖచ్చితంగా. బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగరు అనేది మాత్రం బాహాటంగా వినిపిస్తున్న మాటలు. అయితే ఆయన మాత్రం దీని మీద పెదవి విప్పడం లేదు. పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోతానా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటానా అనేది మాత్రం క్లియర్గా చెప్పడం లేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని నర్మగర్భంగానే చెప్తున్నారు, కానీ ఘంటాపదంగా అయితే పెద్దగా చెప్పిన దాఖలాలుగా అనిపించడం లేదు. మరోవైపు చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఎక్కడో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయనతో సరిపడడం లేదు, ఏదో ఆయన బయటవాడు కనుక అనుకోవచ్చు. కానీ సొంత బావ వైవి సుబ్బారెడ్డితోనే బాలినేని శ్రీనివాసరెడ్డికి విభేదాలున్నాయి, ఆయనకు ఈయనకు అస్సలు సరిపడడం లేదని కూడా టాక్ ఉంది. సో ఇలాంటి క్రమంలో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చేస్తారు? ఒకవేళ జనార్దన్తో గొడవ ఉంది అని అనుకుంటే అది పొలిటికల్ రైవలరీ, ఇక్కడ చూస్తే పర్సనల్గా కూడా సొంత బావతోటే రైవలరీ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆయన భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనేది వేచి చూడాల్సిన అంశమే.